మేము కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి ఎఫ్సిఐ తీసుకునే ధాన్యం టార్గెట్ ఇమని మేము అడిగినాం. అది దయచేసి మహాప్రభు 3-2-3 రోజుల లోపల ఇవ్వండి. వి వాంట్ ఆన్సర్. మేము పెండింగ్ పెట్టి కూర్చున్నామంటే కుదరదు. అది డిమాండ్ చేయడానికి తెలంగాణ రైతుల పక్షాన మొత్తం రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మొత్తం పార్లమెంటు సభ్యులు, మా జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, మా రైతు బంధు సమితిల జిల్లా అధ్యక్షులు అందరం కలిసి 18th నాడు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోవద్దు. మీరు రాష్ట్ర రైతాంగం ప్రజల యొక్క రైతులు కాపాడడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలందరం, ఎమ్మెల్సీలందరం, ఎంపీలందరం ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర రైతుల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించబోతా ఉన్నాం. ప్రధానమంత్రి గారికి, ఆహార శాఖ మంత్రి గారికి లెటర్ కూడా పంపిస్తాను. కేంద్రం పాలసీ స్పష్టంగా చెప్పండి. మీరు ఎందుకంటే మీరు కూడా చెప్పడం, మీ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం, ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేయడం, రేపు రైతులు పంట వేసిన తర్వాత వాళ్ళు మునగవద్దు. దానికోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చాలా కష్టపడి ఆగమైపోయిన తెలంగాణ రైతు బతుకులను ఒక ధీమా స్థాయికి తెచ్చినాం, పంటలు పండే స్థాయికి తెచ్చినాం, అద్భుతంగా వాళ్ళని కాపాడుకుంటున్నాం, ధాన్యం కొనుగోలు చేసినాం. కరోనా టైంలో ఇండియాలో ఏ స్టేట్ కూడా కొనలే. ఆ పద్ధతిలో టోటల్ ధాన్యాన్ని కొన్నాం, డబ్బులు కూడా వితిన్ డేస్, 2-3-4 డేస్లో డబ్బులు ఇచ్చినాం. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా మా తెలంగాణ రైతు సోదరులకు, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ రైతు బంధు డబ్బులు కూడా టంచన్గా ఇస్తాము. గతంలో ఎట్లిచ్చినామో అట్లా ఇస్తాము. మాకైతే నమ్మకం లేదు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పంట వేసి మునిగిపోవద్దు, ప్రత్యామ్నాయమే ఆలోచించండి. అది పనికొచ్చేటట్టు కనపడతలేదు. ఈ పిచ్చోళ్ళ మాటలు నమ్మి మనం వేసి రేపు మునిగితే ఇబ్బంది వస్తుంది. మేము ఖచ్చితంగా 18 నాడు ధర్నా చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసి యావత్తు రాష్ట్రం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ముక్తకంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం. అప్పుడు కూడా మేము ఉల్కం పలకం అంటే అది కేంద్రం వైఖరి ఏందో, ఎంత ప్రజాస్వామ్య గొప్ప వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ఎంత గౌరవిస్తారో, ఏ విధంగా ఉంటుందో ప్రజలే తెలుసుకుంటారు. ప్రజలకు తెలిసిపోతుంది మంచి చెడ్డ రెండు. దాని తర్వాత 18 తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తాం. దాని తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తాం, ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోవద్దు. ఈ దుర్మార్గులను నమ్మి బయట కంటిన్యూ చేస్తాం, వాళ్ళు వదిలిపెట్టం. పాలసీ స్పష్టం వచ్చేదాకా రేపు పార్లమెంట్లో వెంటాడతాం, అన్ని చోట్ల వెంటాడతాం, ఇక్కడ కూడా వెంటాడుతూనే ఉంటాం. మా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూనే ఉంటాం, మా టార్గెట్ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూనే ఉంటాం. 18 తర్వాత కూడా ఇంటికాడ పండుకోం, 18 తర్వాత కూడా ఫైట్ కంటిన్యూస్. కానీ పంటలు వేసి మా రైతులు నష్టపోవద్దు కాబట్టి వాళ్ళకు నిజానిజాలు, వాస్తవాలు. 18 తర్వాత ఇప్పుడు ఈ లోపల సెంటర్ రియాక్ట్ అవుతుందా కాదా మరి వాళ్ళు ఎట్లా ఉంటారు చూద్దాం. కాబట్టి 18th నాడు అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత మా వైఖరిని స్పష్టంగా వెల్లడిస్తాం. ఇందిరా పార్క్లో అలా సెటిల్డ్ ఉంది కాబట్టి అక్కడనే అందరు చేస్తారు కాబట్టి మేము కూడా అక్కడనే చేస్తాం. ఆ తర్వాత అందరు వెళ్ళి నేరుగా రాజ్భవన్లో గవర్నర్కి మెమోరాండం కూడా ఇస్తాం. 11-2 11 గంటల నుంచి 2 గంటల వరకు ధర్నా చేస్తాం. 2 గంటలకు పోయి రాజ్భవన్లో పోయి మెమోరాండం ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ ద్వారా పంపిస్తాం, రేపు లెటర్ పంపిస్తాం. ఆ తర్వాత కూడా ఉలుకు పలుకు లేకపోతే ఇక బీజేపీని వెంటాడతాం, వేటాడతాం. రాష్ట్రానికి నీతి ఉంటుందా? ఏ వేదిక మీద వెంటాడనో ఆ వేదిక మీద వెంటాడుతూనే ఉంటాం ఖచ్చితంగా. ఈ అడ్డగోలు మాటలు, అరాకిరి మాటలు, కొనుగోలు కేంద్రాల కాడ డ్రామాలు వీటితో తప్పించుకుంటాం అనుకుంటే తప్పించుకోలేరు. టీఆర్ఎస్ మిమ్మల్ని వేటాడడం ప్రారంభించింది. మేము ఉద్యమకారులము, భయంకరమైన ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించినము. రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఎంతకైనా తెగిస్తాము. వెనకపోయే ప్రశ్న ఉత్పన్నమే కాదు. ఖచ్చితంగా ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళని కాపాడుకుంటాము. మేము కోరేదల్లా మా రైతులు బాగుండాలి, వాళ్ళ జేబులకు డబ్బులు రావాలి, వాళ్ళు మంచి పంటలు పండియాలి, బాగుపడాలి. ఆ ప్రేమతోనే ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఇస్తామని చెప్తున్నాం.